हाय गाइस वेलकम बैक टू माय चैनल टमाटो बात एला चूपिस्तुन्ना सो एला चूसेदाम फर्स्ट ओक पैन पेट्टुकोनी नेनु इक्कड 1 कप बोंबे रव्व तीसुकुन्नानु अदे उप्मा रव्व तीसुकोनी फ्राई चेसुकुंटुन्नानु मंची कलर वच्चेंत वरकु फ्राई चेसुकोनी पक्ककु पेट्टेसुकोवाली मीडियम फ्लेम लो पेट्टुकोनी फ्राई चेसुकोंडी हाई फ्लेम लो पेट्टेसुकुंटे माडिपोतुंदी सो मीडियम फ्लेम लो पेट्टुकोनी उप्मा रव्व बागा फ्राई चेसुकोनी तीसुकोनी पक्ककु पेट्टेसुकोवाली చూసారా పక్కకు పెట్టేస్తున్నాను అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపులో నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నా ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత మనకి శనగపప్పు కూడా వేసుకోండి ఇది ఒక 1 స్పూన్ ఉంటుంది శనగపప్పు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకుంటున్నా పల్లీలకి మెజర్మెంట్స్ అయితే ఏమీ లేదు మీకు ఎంత నచ్చితే అంత యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత పల్లీలు బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా అలాగా మంచి పల్లీలు ఒక మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నా ఆనియన్ నేను ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నాను హాఫ్ కప్ దాకా ఆనియన్స్ ఉంటాయి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడనే టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను టమాటోస్ ఒక పెద్ద సైజువి ఒక 3 అయితే నేను ఇక్కడ వేసుకున్నానండి టమాటో బాత్ కదా సో మనకి టమాటోలు ఎక్కువగానే పడతాయి సో ఎక్కువ టమాటోలు వేసుకున్నాను టమాటోలు వేసుకున్న తర్వాత salt కూడా యాడ్ చేసుకుంటున్నాను salt మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక చిన్న స్పూన్స్ 2 వేసుకున్నాను టమాటోస్ బాగా మగ్గిపోయినంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ టమాటోస్ బాగా కుక్ అవ్వాలన్నమాట చూసారా టమాటోస్ ఇక్కడ బాగా మగ్గిపోయాయి టమాటోస్ బాగా మగ్గిపోయినంత వరకు ఉంచుకోవాలి తర్వాత టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర కూడా లైట్ గా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం బాగా ఉడికించుకోవాలి టమాటోస్ మనకి బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాను ఇక్కడ మనం 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్ కి 3 కప్స్ వాటర్ ఇక్కడ మేము యాడ్ చేసుకుంటున్నాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా బాగా మరగాలి చూసారా అలా బాగా మరిగిన తర్వాత ముందు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా ఉప్మా రవ్వ అది తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇది మనం సిమ్లో పెట్టే చేసుకోవాలండి ఎక్కువసేపు ఉడికించొద్దు బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉండగానే అది కొంచెం దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత దించాలి ఎక్కువసేపు దగ్గరికి వచ్చినంత వరకు ఉంచాలి బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉంచేసుకోవద్దు బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అయ్యాక దించేసుకోవాలి అది మనకి అలా వాటరీ వాటరీగా ఉన్నప్పుడే దించేసుకోవాలి చూసారు కదా ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలి తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మనకి దగ్గరికి వచ్చేస్తుంది సో ఈ టైంలో ఇలా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి నేనైతే స్టవ్ కట్టేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను చూసారా మన టొమాటో బాత్ అయితే రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చితే Subscribe to my channel. Thank you for watching.